కేరా అనసూయ సీరియల్ నవంబర్ 16వ తారీఖు 2020లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చందు పార్క్ కెళ్లి తన కెమెరాని తీసుకొచ్చుకుంటాడు. ఆ తర్వాత చందు ఇంటి దగ్గర ముంబైకి ఫోటోషూట్కి వెళ్తున్నట్టు బయలుదేరతాడు. మొదటిసారి వాళ్ళ అమ్మకి అబద్ధం చెప్పాల్సి వచ్చిందని బాధపడతాడు. అనసూయని అమ్మ కాళ్ళ మీద పడేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటారు. అనసూయని అమ్మ కాళ్ళ మీద పడేసి అమ్మకు జరిగిన దానికి కొంచెమైనా న్యాయం చేస్తానని అనుకుంటాడు. ఒక అనసూయ విషయంలో తప్ప నేను ఇంకే విషయంలో అమ్మకు అబద్ధం చెప్పకూడదని అనుకుంటాడు. చెప్పే పరిస్థితి కూడా రాకూడదని భావిస్తాడు. వాళ్ళమ్మ సుజాత దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరతారు అనసూయ ఇంటికి. మరోవైపు అనసూయ ఇంట్లోనేమో అనసూయ శివాని వాళ్ళని పిలిచి చందు ఇక్కడికి వచ్చాక అతనికి బాగా మర్యాదలు చేయాలని, మర్యాదలు అనసూయ రేంజ్కి తగ్గట్టు ఉండాలని చెప్తుంది. అప్పుడు అనసూయ వాళ్ళ అమ్మేమో పెళ్ళైన ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు మన ఇంట్లో, ఇలాంటి ఇంటికి ఒక అబ్బాయిని తీసుకురావటం మంచిది కాదు, ఎవరైనా ఏమనుకుంటారు అని అంటుంది. అప్పుడు అనసూయ ఏమో ఎవరో ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం కాదు, మనం ఏమనుకుంటున్నాము, మనకి కంఫర్ట్గా ఉందా లేదా అనేదే ముఖ్యమని చెబుతుంది. ఆ తర్వాత చందు శివాని రూమ్లో ఉండాలని చెప్పి శివానిని రూమ్ని ఖాళీ చేయమని చెబుతుంది. అప్పుడు శివాని ఏమో నాకు వేరే రూమ్లో నిద్రపట్టదని చెబుతుంది. అప్పుడు పావని వచ్చి నాకు నిద్రపడుతుందని చెబుతుంది. దాంతో అనసూయ ఏమో ఇక నుంచి శివాని రూమ్లో ఉండు, నీరు రూము చందుకి ఇద్దామని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత అనసూయ శివానికి ఒక గుడ్ న్యూస్ చెబుతుంది. నీకు ఎన్జిఓలో జాయిన్ అయ్యి సేవలు చేయటం ఇష్టం కదా, నువ్వు ఎన్జిఓలో జాయిన్ చేయమని అజయ్ భట్ గారు చెప్పారు అని అంటుంది. ఆ వార్త విని శివాని ఎంతగానో సంతోషపడుతుంది. ఆ తర్వాత చందు అనసూయ ఇంటికి చేరుకుంటాడు. ఆ టయానికి చందు వాళ్ళ నానమ్మేమో తులసి పూజ చేస్తూ ఉంటుంది. ఆ నీళ్లు రోడ్డు దగ్గరికి వస్తాయి. అప్పుడు చందు వాటిని తప్పించుకుంటూ ఆ నీటిని పట్టుకొని దండం పెట్టుకుంటాడు. అది చూసి చందు వాళ్ళ నానమ్మకేమో వాళ్ళ కొడుకు గుర్తుకొస్తాడు. చందు వాళ్ళ నానమ్మని పలకరిస్తాడు. ఆమెమో నిన్ను చూస్తుంటే నా మనవడిని చూసినట్టే ఉందని అంటుంది. ఆ తర్వాత చందు అనసూయలో ఇంటి లోపలికి వెళ్ళి అనసూయని పలకరిస్తాడు. అనసూయ కూడా చందుని పలకరించి నేను ఒక క్లబ్కి వెళ్ళాలి, శివాని అని పావని వాళ్ళు నీకు రూమ్ చూపిస్తారని చెబుతుంది. అనసూయ బయలుదేరుతుంటే చందు అనసూయ కాలు మీద పడి బెస్ట్ ఆఫ్ లక్ అని ఆశీర్వదించమని చెప్తాడు. అనసూయ చందుని ఆశీర్వదించి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శివాని చందుతో అయిష్టంగా కోపంగా చూస్తూ మాట్లాడుతుంది. పావని ఏమో నవ్వుతూ మాట్లాడుతుంది. అప్పుడు చందేమో మీరేమో నవ్వుతూ మాట్లాడతారు, మీ అక్కేమో చూడు ఎలా సీరియస్గా ఉందా అని అంటాడు. నేను ఎవరిని చూసినా నవ్వుతూ మాట్లాడతాను ఒక్కని తప్ప అని అంటాడు. అనసూయని గుర్తుకు చేసుకుంటాడు. పావని ఏమో ఎవరు ఆ మనిషి అని అడుగుతుంది. ఇవి కేరా అనసూయ సీరియల్ నవంబర్ 16వ తారీఖున జరిగిన కొన్ని విషయాలు.